నేను అడిగేది నీ పెళ్లి మాత్రా? ఏమిట్రా మాట్లాడో. వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తనను నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదర్రే. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా నడక అందంగా ఉండాలి. అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు, కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి గొంతు మర్చి పిలిచావా రాజకల్? ఒట్టురా నేను కాదు. ఏమండి ఇప్పుడేమంటావు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచి కిచి కంట్రీ, కిచి 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 కలారే. మీరే కంగారు పడకండి, మావా తెలుగు వాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకల భాష మాట్లాడతానండి. మీరు రండి, మీరు రండి. మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే ఐదు నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోవాలి. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అవే వక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచ కిచా. మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. రాముడు తెలుగులోకి వచ్చాయి, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలు అని సరే ఇస్తాను. బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సర్దుకోలేక చూస్తున్నాను. నీకే అరుసు హోయింది. అరుసు హోయింది. ఓహో కాస్త అర్థమే చెప్పరా. అరుసు పోయిందిరా, అరుసు అరుసు పోయింది. వందా రెండు సత్తా వందా నా బొందా 50 రూపాయలు ఎలా? అదే మరి ఎలా ఎలా చెప్పు చెప్పు. ఇది అమ్మేసి కట్టరా త్వరగా ప్రెస్టేజ్కి వచ్చాను. అలాగే నువ్వు జాగ్రత్త, ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? వాచ్ ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు, తెలివైన మనిషి కనిపెట్టేశారు. పదునైన బుర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు. మీ పర్సు జారి సీట్ లో పడిపోయింది, మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని. పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి చూద్దాం. బాయ్. జనక 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 జాచ జనక 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 జాచ జనక 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 జాచ. పూరకం ఉన్నట్టు పులిడేసేటరా? సంబరం పట్టలేక. సంబరం ఏంటో నీ మొహం, అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గోక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పనిచేస్తోంది చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టు టెలిగ్రామా. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారి ఒంట్లో బాగలేదట. లేలే ఉత్తినే, మా పోరగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా వంటికి ఏమైంది బా? ఇది శంకరాభరణం, 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది, సీత ఏసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. గీంద తెలుసా అది? మన కైకేయిలే గది మందర మాటింది బయ్. గంతే దీని జలాయించిందనుకో ఉర్తా పోయింది. ఎవ్వరితానికి? మన గుమ్మరితానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడు ఎప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి?
అవి ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆగిప్పుడే కావాలి అన్నాడు గైత తీసుకుపో అన్నాడు పైలి వరం ఏందో తెలుసా మన రామస్వామి చూపవాలి దూసరి వరం ఏంది నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి గంటే పోయి గదిని ఉమ్మర వెరిగిన శ్రద్ధ మహారాజ్ కమరిని పడింది అనుకో ఇగో పెండమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో రారా సూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కాడా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కాదురా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలుసించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటే మంట అలాగా పాపం పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్దామనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ షేర్ తీర్నా అడవి రాములు లెక్కున్నా పారీ పోదాం పద అంటే నీ వారంతా అబద్ధమేనన్నమాట గంతేనుకురా